ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్గా జున్ను ఇంట్లోనే టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మన సిటీలో అయితే జున్ను పాలు తవ్వడం చాలా కష్టమండి, అలాగే ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే జున్ను కంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, 6% ఫ్యాట్ ఉంటుందన్నమాట, షాప్ వాళ్ళకి తీస్తారు. ఇక్కడ వచ్చేసి 500 grams బెల్లం తీసుకున్నాను, బెల్లాన్ని చిన్న చిన్నగా తురిమేసానండి, సైడ్కి పెట్టుకున్నాను. 1 spoon వచ్చేసి ఇలాచీ పౌడర్, 2 spoons వచ్చేసి మిరియాలు, ఇంకా శొంఠి పౌడర్ తీసుకున్నానండి. ఇక్కడ ఎగ్స్ వచ్చేసి 2 eggs మాత్రమే తీసుకున్నానండి. ఎగ్స్ అనేది ఎక్కువ వేయకూడదు, వేస్తే నీసువాస అనేది వస్తుందన్నమాట. 500 grams మీన్స్ 500 liters, 1/2 liter మనం వచ్చేసి 2 eggs మాత్రమే తీసుకోవాలి. ఒక బ్లెండర్ తీసుకుని బ్లాగా బ్లెండ్ చేసేసానండి. ఆ లిక్విడ్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇలా బ్లెండ్ చేస్తే నుగ్గురు అనేది వస్తుందన్నమాట, అదొక బౌల్లోకి తీసేసుకున్నాను. అదే బ్లెండర్లో మనం బెల్లం అనేది యాడ్ చేశానండి. బెల్లాన్ని కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఒకసారి తిప్పిన తర్వాత మనం బౌల్లోకి పెట్టుకున్న ఎగ్స్ లిక్విడ్ని దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలన్నమాట. ఇలాగా వేసుకుని ఇలా మిక్సీ 2 to 3 times పడితే బాగా బ్లెండ్ అయిపోతుంది, ఈ విధంగా కన్సిస్టెంట్లో వస్తుందన్నమాట. ఇది కూడా సైడ్కి తీసేసుకున్నాను. ఇక్కడ పాలు వచ్చేసి ఒక స్టీల్ పాత్రలో తీసుకున్నానండి. ఈ పాలలో కొంచెం కూడా నీళ్ళు అనేది యాడ్ చేయకూడదండి, జున్ను అనేది ఇరిగిపోతుందన్నమాట, పర్ఫెక్ట్గా రాదు. సో ఈ బౌల్లో వచ్చేసి నేను మనం ఆల్రెడీ లిక్విడ్ తీసుకున్నాం కదండి, ఆ లిక్విడ్ యాడ్ చేసేసాను నేను మొత్తము. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసాను నేను. మీ దగ్గర మీన్స్ బ్లెండర్ మీన్స్ బీటర్ ఉంటే బీటర్తో మిక్స్ చేసుకోవచ్చు అండి, లేదంటే మామూలుగా అయినా మిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఇలాచీ పౌడర్ 1 spoon, ఇంకా మనం తీసుకున్న మిరియాలు ఇంకా శొంఠి పౌడర్ యాడ్ చేశాను, అది కూడా బాగా మిక్స్ చేసేసాను. సో ఆల్మోస్ట్ జున్నుపాలు అనేది రెడీ అయిపోయిందండి, మనం చేసుకున్న జున్నుపాలు. సో ఇదంతా మిక్స్ చేసేసాను. నేను వచ్చేసి ఇక్కడ అల్యూమినియం పాత్ర తీసుకున్నానండి, మీన్స్ మీ దగ్గర కుక్కర్ లేకపోతే అల్యూమినియం పాత్ర మాత్రమే యూస్ చేయండి, స్టీల్ పాత్ర యూస్ చేయొద్దు, మాడిపోతుందన్నమాట. నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 glasses of water యాడ్ చేసేసాను నేను. దీంట్లో వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇందులో వచ్చేసి మనం స్టాండ్ పెట్టాలన్నమాట. స్టాండ్ లేకపోతే ఏదైనా స్టీల్ మూత్ర అయినా, ఇది కదలకుండా ఉండడానికి స్టీల్ పాత్ర అయినా పెట్టుకోవచ్చు. మూత పెట్టుకున్నాను నేను అక్కడ, మిడిల్ మీన్స్ అటు ఇటు ఎడ్జెస్కి తగలకుండా మిడిల్లో పెట్టుకున్నాను. దానిపైన మూత కూడా పెట్టేశానండి ఈ జున్ను పాలకి. సో ఈ పాలకి మూత ఎయిర్ టైట్ కంటైనర్ లాంటి మూత పెట్టుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకుని మీన్స్ కుకింగ్ రైస్ కుక్కర్ తీసుకున్నాను. ఇది హై కాకుండా లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఈ కుక్కర్లో, చూసారు కదా. ఈ విధంగా పెట్టుకుంటే మాడిపోకుండా మీన్స్ తొందరగా కుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది ప్లస్ కుక్ అవ్వదన్నమాట. ఇలా ఒక 15 minutes తర్వాత తీసి మూత తీసి చూశాను, 15 minutes అయితే కుక్ అవ్వదండి. బట్ మీకు చూపించడానికి చూస్తున్నాను, మనకి టెస్ట్ చేయాలంటే ఒక ఫోన్ అయినా ఫోక్ అయినా తీసుకుని చూడాలన్నమాట. ఇలా మిడిల్లో ఇలా పెడితే చూసారు కదా, పాలు అనేవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఉడకాలన్నమాట. మళ్ళీ లిడ్ పెట్టేశాను, ఒక 5 minutes తర్వాత మళ్ళీ కుక్ అయిందో లేదని చూస్తే చూసానండి, అది కూడా ఇంకా కుక్ కాలేదు. ఫోక్ పెట్టి చూశాను, ఇలా అతుక్కోకూడదు ఫోక్కి, అతుక్కుంటే ఇంకా కుక్ అవ్వలేదని అర్థం అన్నమాట. దీని తర్వాత ఒక 10 minutes తర్వాత చూశాను, లిడ్ ఓపెన్ చేశాను, మూత కూడా ఓపెన్ చేసి చూశాను. ఇలా ఫోక్తో చూస్తే మనకు అర్థమైపోతుందండి అది కుక్ అయిందో లేదా అని, ఫోక్కి అంటుకోలేదన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇది బాగా చల్లారిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇది మనం వెంటనే తింటే బాగుందండి, సో రీఫ్రిజిరేటర్లో ఒక 1.5 hours మీన్స్ 2 hours వరకు పెట్టుకుంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా గడ్డల గడ్డల కింద వస్తుందన్నమాట. ఒక 1 hour తర్వాత 1.5 hours తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి నేను బౌల్ తీసానండి, ఇది గడ్డ కట్టేసింది. సో పర్ఫెక్ట్ జున్ను అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఇది మనం ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఆ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఎడ్జ్లో వచ్చేసి నేను నైఫ్తో కట్ చేశాను ఎడ్జ్లు మొత్తము. నేనైతే చిన్న పీసెస్ కింద తీసుకున్నానండి, ఎందుకంటే మా పిల్లలు ఆవురు అంటూ ఉన్నారు నేను ఎప్పుడు జున్ను తయారు చేస్తానని. సో వాళ్ళ కోసం ఈ విధంగా పీసెస్ కట్ చేశాను. సో ఈ విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను చెప్పిన టిప్స్తో మెల్లమెల్లగా ఫాలో అవుతే
చాలా డెలీషియస్గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మీ కామెంట్స్, మీ ఫీడ్బ్యాక్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట, రుచిగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ సింబల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద అందుతాయి. సో బాయ్ ఫ్రెండ్స్, మరొక బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.